హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీషేల జై. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ హోలీ అండి అందరికీ. అందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది. చూడండి చూడండి, మా ఇంటి సైడ్ అయితే చాలా మంకి తిరుగుతుంది. మా ఇంటి పైన మంకి కూర్చుంటే ఒక క్లిప్ మీకోసం తీశాను. చాలా మంకులు వస్తున్నాయి చూడండి. మా వారు అయితే బయటికి వెళ్ళారు, నోట్ చేశారు. చూడక సార్, హ్యాపీ హోలీ చెప్పు. హ్యాపీ హోలీ. హోలీ కదా, ఇక తను కూడా కాసేపు నాతో అలా హోలీ ఆడాడు. నేను కూడా తనకు నా చేతిలో ఉన్నదంతా పూశాను. ఈరోజు దేవుని చేసుకుంటామండి మేము. హోలీ రోజు కోడి దుర్గమ్మకు మైసమ్మకు చేసుకుంటాము. కళ్ళు అందుకే తీసుకొచ్చాము. నేనైతే ఆల్రెడీ కట్ చేశాము, కర్రీ అయితే చేశాను. నేనైతే నాన్ వెజ్ తినను కదా, ఓన్లీ ఎగ్స్ అయితే బాయిల్ చేసుకున్నాను. ఈవినింగ్ చాలా హెడ్ఎక్ వచ్చిందండి, నాకు ఎందుకో తెలీదు. వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది, హెడ్ఎక్ వచ్చింది. మెడన రాలును హెడ్ఎక్ వస్తే ట్యాబ్లెట్ అయితే వేసుకుంటున్నాను. మార్నింగ్ నుంచి అలానే ఉంది. వర్క్ అంతా కంప్లీట్ చేసుకున్న మా చోటుకైతే కలిపి ఇచ్చేసాను, తింటున్నాడు. వాడు మధ్యాహ్నం తినలేదండి, అందుకే నేను 3కి పెట్టేశాను. వాడి అన్నం 3:30 అయ్యేసరికి కూడా అయిపోలేదు. నేను టీ పెట్టుకున్నా. మా సార్కి అయితే ఏదో డెకరేషన్ ఉందంట, తనైతే ఇంట్లోనే వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. చాలా బాగా చేస్తాడండి తన డెకరేషన్స్ ఇంట్లోనే. ఇక బయట ఎందుకు, ఇక్కడే చేసుకొని బొకేస్ ఇక్కడే చేసుకుంటే బాగుంటుంది కదా అని ఇంట్లోనే అంతే తీసుకొచ్చిండు. తీసుకొచ్చి అలా చేసుకున్నాడు చూడండి. మేమైతే హోలీ రోజు హోలీ పిల్ల అని కోడిని అయితే కోసుకుంటామండి. మా తెలంగాణ సైడ్ అయితే అలానే చేస్తూ ఉంటాం అందరం ప్రతి ఇంటికి. అదైతే తినేసి ఇక ఇలా వర్క్ అయితే చేసుకుంటూ ఉన్నాము. ఈరోజు అయితే షాప్ తీయలేదు, షాప్ తీయకుండా ఇంట్లోనే వర్క్ చేస్తున్నాడు. ఇవి ఇలా ఈజీగా చేసుకుంటే తొందర తొందర డెకరేషన్ వేసుకోవచ్చు అని తన అభిప్రాయము. అలా డస్టర్స్ ఉంటాయండి, ఆ డస్టర్స్ని కట్ చేసి అలా గడ్డితో అలా కూర్చి ఇంటిగా ఇలా కట్ చేసుకొని నీట్గా చేసుకొని పట్టుకొని వెళ్తే ఈజీగా అక్కడికి పోయిన తర్వాత ప్రాసెస్ ఈజీగా జరిగిపోతుంది. ఇప్పుడు ఎక్కువ మ్యారేజెస్ ఎక్కువ జరుగుతలేవు కదండి, చాలా తక్కువ. మాకైతే చాలా కష్టంగా ఉంటుంది. మ్యారేజెస్ వస్తేనే చాలా హ్యాపీగా ఉంటుంది. ఫ్లవర్స్ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించి మీకోసం ఒక వీడియో తీద్దామని తీశాను. ఎంత బాగున్నాయి చూడండి, ఆరెంజ్, ఎల్లో, వైట్ ఎంత బాగున్నాయి. నాకైతే చాలా నచ్చాయి. మెరూన్ కూడా వస్తాయి. మెరూన్ అయితే ఈసారి తీసుకురాలేదు ఎందుకో మరి. ఇది మెరూనే, ఇది మెరూన్ లాగా ఉంది కొంచెం. అలా బాగుంటాయి ఫ్లవర్స్. ఈ ఇప్పుడు ఆ గడ్డి ఉందా, దాని మధ్యలో ఈ ఫ్లవర్స్ పెడతారు. చాలా బాగుంటుంది బొకేస్. వాళ్ళు ఎలా చేస్తారో తనకైంది చాలా తెలుసు. చాలా బాగా వేస్తాడు. మా వర్క్ ఇదేనండి, మా సార్ చేసే వర్క్ ఇదే. నేనైతే చాలా మార్నింగ్ బట్టలన్నీ వెండేసాను, బట్టలన్నీ ఉన్నాయి. తన వర్క్ చేసుకుంటూ ఉంటే నేనైతే చాలా అంటే చాలా ఉన్నాయి. ట్యాప్ రావట్లేదు అని చెప్పాను కదా. ట్యాప్ అయితే ఎండాకాలం ఇంకా రాకముందే ఇలా చేస్తే, ఎండాకాలం వచ్చిన తర్వాత ఇంకా ఇలా చేస్తుందో ఏమో, అస్సలు రావట్లేదు. బట్టలకైతే ఇబ్బంది అవుతుంది. ఇంట్లో స్నానాలకి మనకు ప్రతిదానికి వాటరే కదా కావాల్సింది. తాగడానికంటే కొనుక్కొచ్చుకుంటున్నాం కానీ ఇవి ఇంట్లో వాడుకోవడానికి ఎలా అండి చెప్పండి. చాలా ఉండే అవన్నీ పిండేసిన, మళ్ళీ ఎప్పుడు వస్తుందో ఏమో ట్యాపు. ఇవన్నీ మడత పెడుతూ ఉంటా. ట్యాబ్లెట్ అయితే వేసుకొని టీ తాగేసాను, తనకు కూడా టీ పోసేసాను.
తనైతే బొక్కేలు చేసుకుంటూ ఉన్నాడు. నేనైతే అంతలోపుకి బట్టలు అయితే మడత పెట్టాను. మార్నింగ్ కర్రీ ఉంది, ఆ కర్రీతోనే ఈవినింగ్ వరకు వేడివేడిగా రైస్ పెడితే అయిపోతుంది. ఆయన మా చోటు ఇప్పుడే తింటున్నాడు. వాడు ఈవినింగ్ వరకు అసలు నైట్ తిననే తినడు. ఓకే అండి, నా వ్లాగ్ నచ్చిందా అండి? వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి మీకోసం ఈ డెకరేషన్ ఫోటో కూడా తీశాను, చాలా బాగుందా? బాగుంటే కంపల్సరీ ఒక లైక్ ఇవ్వండి. ఇలా చాలా బాగా చేస్తాడండి. ఓకే బాయ్ అండి, మరొక వ్లాగ్తో మీ ముందుంటాను. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనే బెల్ ఐకాన్ బటన్ క్లిక్ చేయండి. నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మీకు నాకు సపోర్ట్గా ఉంటుంది ప్లీజ్ అండి. ఓకే బాయ్ అండి.